హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ స్నాక్ రెసిపీ ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంతో ఈజీ అండ్ క్విక్గా తయారు చేసుకోగలిగే ఈ ఆనియన్ రింగ్స్ను ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ ఆనియన్ రింగ్స్ను తయారు చేసుకోవడం కోసం ముందుగా పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని పొట్టు తీసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని రౌండ్ షేప్లో వెడల్పుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా వీటి లేయర్స్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న లేయర్స్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల మైదా వేసుకొని దీనిపై 1 ప్లేట్ ఉంచి ఉల్లిపాయ ముక్కలకు మైదా బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు టాస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో మరొక 4 స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఫైనల్గా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ని ఒక్కొక్కటిగా డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి. ఈ విధంగా కోట్ చేసుకున్న తర్వాత వీటిని మరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఆనియన్ రింగ్స్ని పిండిలో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకుని 1 ప్లేట్లోకి తీసుకొని వీటిని 10 నిమిషాల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి ఉంచి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు ఫ్రీజ్ చేసుకున్న ఆనియన్ రింగ్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని 2 వైపులా ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. రెండు వైపులా బాగా వేగిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రింగ్స్ రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.